కరోనా సంక్షోభంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటిఓ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటిఓ నాయకులు మాట్లాడుతూ ఒక పక్క దేశమంతా కరోనా వైరస్తో అల్లాడుతుంటే ప్రజలను రక్షించవలసిన ప్రభుత్వం చేతులెత్తి సంబంధం లేనట్లు వ్యవహరిస్తుందన్నారు. సమస్యల నుండి ప్రజలను పక్కదారి పట్టించే కొరకు రామ్ మందిర్ నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. ఒక పక్క దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోయి కార్మికులకు ఉపాధి లేక అనేక ఇబ్బందులకు గురవుతుంటే ఉపాధి అవకాశాలు కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ స్వదేశీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నాయని ప్రజలు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకించి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో సిఐటిఓ జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి, సిఐటిఓ జిల్లా నాయకులు అన్నదాస్, గణేష్, నక్క దేవదాస్, యనగంటి రాజమౌళి, గడ్డం ఐలయ్య పాల్గొన్నారు. మన దేశాన్ని ఆక్రమించుకొని మన పరిపాలన స్వాధీనం చేసుకొని మన పరిశ్రమలను స్వాధీనం చేసుకొని మన శ్రమను దోచుకునే విధంగానే ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం కూడా విదేశీ పెట్టుబడిదారులకు మొత్తం మన కార్మికులను ఇక్కడ ఉన్న పరిశ్రమలను మొత్తం వాళ్ళకి అంకితం చేయడం వల్ల మరోసారి మనం విదేశీ పాలనలకు వెళ్ళిపోయే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది ఈ కరోనా కష్టకాలంలో. అదేవిధంగా పెద్ద పెద్ద అన్ని పరిశ్రమలు కూడా మూతపడుతూ ఉన్నాయి. చాలామంది కరోనా బాధన పడి అనేక మంది మరణిస్తూ ఉన్న తరుణం లోపల ఇక్కడ ప్రజలకు కరోనా నుంచి రక్షించవలసిన ప్రభుత్వం చేతులు ఎత్తేసి ఈరోజు రామ మందిర నిర్మాణం అనే పేరుతోటి ఇక్కడ మన ముఖ్యమంత్రి సచివాలయం నిర్మాణం పేరుతోటి ప్రజలను పక్కదారి పట్టిస్తూ ఈరోజు అసలు బాధ్యత నుండి తప్పుకునే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టు ఆర్థికంగా మొత్తం భారతదేశం మొత్తం కింది స్థాయికి రావడం జరిగింది. దీనివలన పెద్ద ఎత్తున కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి. ముఖ్యంగా ఈ రంగంలో పనిచేసిన ముందున్న ఏదైతే కరోనా నివారణ గురించి ముందు వరుస నుండి పనిచేస్తున్న ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ కానీ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులందరూ వాళ్ళకు కూడా ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. వాళ్ళను పర్మనెంట్ చేయాలనే డిమాండ్ కూడా ఉంది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించిన పరిస్థితి లేదు. ఈ రకంగా ప్రజా వ్యతిరేక విధానాలు పాల్పడుతుంది కాబట్టి ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతోంది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే ప్రైవేటీకరణ చేస్తుందో దాన్ని ఆపాలి, ప్రభుత్వ సంస్థలను కాపాడాలి. ఇక్కడ ప్రభుత్వ సంస్థలనే ఇండియాలో భారతదేశం మంచి గుర్తింపు ఉంది. దాన్నే మొత్తం విదేశీ చేతిలో పెట్టడం వల్ల మళ్ళీ మొత్తం విదేశీ పాలన అయ్యే పరిస్థితి కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.